السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి హజ్జిని ఎలా చేశారు, ఆయన ఇంక నేను మరణిస్తాను అనే విషయాన్ని చెప్పే ముందు జరిగినటువంటి సంఘటనలు ఏమిటి, మరి ఇటువంటి భవిష్యవాణి గురించి, ఆయన మరణించే ముందు ఇంతకాల ఏ ముందు సమాజానికి చేసినటువంటి చివరి మెసేజ్ లేదా చివరి ప్రసంగం లేదా బయాన్ ఏమిటి, ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఏమిటి, ఇలాంటి అనేక విషయాలని ఇన్షాల్లా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము అల్లా యొక్క దయ వల్ల. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు అందజేశారో, ఏదైతే జీవన పద్ధతులు, ఆరాధనా పద్ధతుల్ని మాకు ఇచ్చి ఉన్నారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమెన్. ఇహపర లోకాలలో మా అందరికీ సహాయం చేయండి వల్ల ఆమెన్. అల్లా, మీరు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టారో వాటిని నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమెన్. ముఖ్యంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఓ అల్లా, ఇబ్రాహీం అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా, ఓ అల్లా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌక్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమెన్. మరియు ప్రవక్త గారిపైన, వారి యొక్క కుటుంబీకులపైన, మరియు వారి యొక్క సహబాలందరిపైన, వారి కుటుంబీకులందరిపైన మీ యొక్క శాంతి సౌక్యాలు కురిపించండి వల్ల ఆమెన్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక ఖురాన్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దైవవాణి ద్వారా తెలియజేస్తారు, కొద్ది రోజుల్లో మీరు మరణించబోతున్నారు అని. ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లా రాజువున్. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క సమాజానికి, ఎక్కడైతే మరి మక్కా మదీనా అరబిక్ దేశంలో ఎక్కడైతే మరి ఈ యొక్క ఇస్లాం ప్రచారం జరుగుతూ ఉందో, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడ ఈ యొక్క ఇలాన్ అనేది జరగడం జరిగింది, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక చివరి హజ్జిని చేయబోతున్నారు అని. అప్పుడు నేను చివరిసారిగా మీ అందరికీ నేను ఒక ప్రసంగం ఇవ్వబోతూ ఉన్నాను, మీరందరూ రండి అని చెప్పినప్పుడు ప్రజలంతా తండోపతండాలుగా ఆయన్ని చూసేందుకు, ఆయన్ని కలిసేందుకు, ఆయనతో పాటు కలిసి హజ్ చేయాలని, మరియు ఆయన ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అని చాలామంది తండోపతండాలుగా ఆ యొక్క అరబ్ దేశాల నుంచి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్ చేసే ముందు అక్కడికి అందరూ వచ్చి ఉన్నారు, చాలామంది అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు జరిగినటువంటి సంఘటన ఒకటి ఏమిటి అంటే, ఇక దైవ సందేశం అంటే ఖురాన్ అవతరణ అనేది, ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా అని మనం అనేక భాషల్లో మనం దేవుడని, భగవంతుడు అని, లార్డ్ అని, గాడ్ అని, సృష్టికర్త అని, అనేక రకాల భాషల్లో మనం ఈ యొక్క సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా అని మనం తలుచుకుంటూ ఉంటాం. మరి అదేవిధంగా మరి ఈ యొక్క దైవ సందేశం ఏదైతే ఉందో, సృష్టిని కాదు సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి అని, ఏదైతే ఈ యొక్క ప్రవక్తల యొక్క పని లేదా బాధ్యత ఏదైతే ఉందో దానిని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చేసి చూపించారు. ఈ యొక్క దైవ సందేశం ఏదైతే ఉందో, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఏదైతే చేయాలో, ఏదైతే ప్రజలకు తెలియజేయాలో, దానిని ప్రజలకు ఉన్న అల్లా సుమాతల వహీ రూపంలో ఏదైతే ప్రవక్తలపైన అవతరింపజేశాడో దాని ఉన్నదిన్నట్లుగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆ యొక్క సమాజానికి తెలియజేసి ఉన్నారు. ఈ యొక్క దైవ సందేశం, జీవించే పద్ధతులు, ఆరాధించే పద్ధతులు, చట్టం, న్యాయం, ధర్మం, రాజ్యాంగం, ఇప్పుడు జరుగుతున్నది, ఇంతకుముందు జరిగింది, ఇక ముందు జరగబోయేది, అనేక విషయాలని ఈ యొక్క ప్రవక్తల ద్వారాను మరియు ఖురాన్ గ్రంథం ద్వారాను అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేసి ఉన్నారు. అల్లాహు అక్బర్. మరి
స్వర్గం అంటే ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది, ఎవరు దాంట్లోకి ఎలా వెళ్తారు, మరి మీరు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, మరి కర్మలను బట్టి ఎలా తీర్పు ఇవ్వబడుతుంది, మంచి ఏంటి, చెడు ఏంటి, హరామ్ అంటే ఏంటి, హలాల్ అంటే ఏమిటి, ఇలాంటి అనేక విషయాలను కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఖురాన్ ద్వారాను మరి ఇలా అల్హమ్దులిల్లాహ్ తెలియజేసి ఉన్నారు అల్లా యొక్క ఆజ్ఞ ద్వారా. ఏది ఏమైతేని ఏదైతే ఈ యొక్క ప్రచారం చేయాలో అల్లా తరపు నుంచి వచ్చిన దానిని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ప్రచారం చేసి ఉన్నారు, దానినే దైవ సందేశం లేదా దైవ ఆదేశం అని అంటున్నాం. దీనిని కొంతమంది ఇప్పుడు దావా వర్క్ లేదా దావా పని అని అంటూ ఉన్నాము. దీనిని ఒక ఇమాములు, మౌలవీలు, ముఫ్తీలు, ఆలిములు, ఆఫీసులు, అమీర్లు, సదర్లు వీళ్ళే కాదు, ప్రతి ఒక్క ముస్లిం పైన, ప్రతి ఒక్క విశ్వాసి పైన ఈ యొక్క బాధ్యతని ఉంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈ యొక్క చివరి ప్రసంగంలో ఎలా చెప్పారో ఇప్పుడు మనం చదవబోతూ ఉన్నటువంటి ఈ యొక్క హజ్జతుల్ విదా చివరి హజ్ అనే ఈ యొక్క ప్రసంగంలో ఇన్షాల్లా మీరు తెలుసుకోవచ్చు. నేను అర్రేకుల్ మక్తుమ్ అనే గ్రంథం ఆధారంగా దీనిని ఉన్నది ఉన్నట్లుగా హదీసుల ఆధారంగా నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. దైవ సందేశం అందించే కార్యం పరిపూర్తి అయ్యింది. ఇక అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి పైన ఇక అల్లా ఏకత్వం అంటే అల్లా ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన లాంటిది ఏదీ లేదు, ఆయనతో పోల్చదగ్గది ఏదీ లేదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు, ఆయన ఒకే ఒక్కడు, ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు, ఆయన అక్కడి నుంచి ఆయన సృష్టించిన దాన్ని మొత్తాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, ఆయన సృష్టి మొత్తాన్ని ఆయన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆవరించి ఉన్నాడు, ఆయన ప్రతి దానిని, ప్రాణం ఉన్నదాన్ని, ప్రాణం లేని దానిని, మరి ప్రతి దానిని సృష్టించింది ఆయన్నే, పరిపాలించేది ఆయన్నే, పోషించేది ఆయన్నే, వాటికి జీవాన్ని ఇచ్చేది, మరణాన్ని ఇచ్చేది, మళ్ళీ తిరిగి లేపేది, ప్రళయ దినం రోజు మళ్ళీ అందరినీ దగ్గరికి చేర్చి స్వర్గం మరియు నరకం అనేది తీర్పులు ఇచ్చి పెట్టేది కూడా ఇచ్చేది కూడా ఆయనే అని అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానా తాలా తెలియజేసినటువంటి విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి గ్రంథాల రూపంలో తెలియజేసి ఉన్నారు. ఈ యొక్క దైవ సందేశం ఏదైతే ఉందో ఇది పరిపూర్తి అయ్యింది. అల్లా యొక్క ఏకత్వం గురించి మరియు ఆయన తప్ప మరే ఆరాధ్యుడు అంటే అల్లా అంటే దేవుడు లేదా భగవంతుడు, మరి ఆయన అంటే సృష్టికర్త, సృష్టికర్తని ఆరాధించాలి, ఆయన సృష్టించిన ఈ సృష్టిలోని వాటిని కాదు అని. ఉదాహరణకి నేను మీకు అల్లా గురించి చెప్తూ ఉన్నాను అంటే సృష్టికర్త అయినటువంటి అల్లా, ఆయనే దేవుడు, ఆయనే భగవంతుడు, ఆయనే గాడు, ఆయనే లార్డు అని చెప్తున్నాను. అలా చెప్తున్నటువంటి నేను ఎవరి గురించి చెప్తున్నాను, ఆ సృష్టికర్త గురించి చెప్తున్నాను. ఆ సృష్టికర్తని ఆరాధించాలి కానీ నన్ను ఆరాధించకూడదు, ఆ సృష్టికర్తని మీరు ధ్యానించాలి కానీ నన్ను ధ్యానించకూడదు. ఇదే అక్కడ ప్రవక్తల ద్వారా కూడా వచ్చింది. ప్రవక్తలు ఏదైతే అల్లా ఏదైతే చెప్పమన్నారో దాన్ని ప్రవక్తలు తెలియజేశారు. అంతేగాని ఈ యొక్క ప్రవక్తలు దేవుళ్ళు కాదు, దేవుళ్ళతో సమానం కాదు, దేవుళ్ళు లాంటి వారు కూడా కాదు, వారు కూడా మానవులే. ఈ యొక్క విషయాన్ని ఖురాన్లో అల్లా సుబ్హానా తాలా సూరే అల్ బక్రాలో తెలియజేసి ఉన్నారు. వారు కూడా అన్నం తిన్నారు, పెళ్లి చేసుకున్నారు, మరియు వారు కూడా, వారికి కూడా చావు పుట్టుకలు ఉన్నాయి, వారికి కూడా స్వర్గం ఉంటుంది, మరియు ప్రళయ దినం రోజు వారందరూ కూడా లేపబడతారు. ఇలాంటి ఇంకా కానీ కొంతమంది ప్రవక్తలకి కొన్ని శక్తులు ఇవ్వడం జరిగింది, మహిమలు ఇవ్వడం జరిగింది, కొంతమందికి గ్రంథాలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరిని అనేక రకాల్లో ఈ యొక్క ప్రవక్తలని అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో, అనేక భాషల్లో, వారి వారి జాతుల్లో నుంచే కొంతమంది మానవులని ప్రవక్తలుగా ఎన్నుకోవడం జరిగింది అని, వారి ద్వారా మానవులకి జీవన మరియు ఆరాధన పద్ధతులని, ఈ యొక్క జ్ఞానాన్ని, దేవుడిని ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలి, మరియు మీరు ఎందుకు పుట్టారు, ఎందుకు చనిపోతారు, తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలని ఈ యొక్క ప్రవక్తల ద్వారా ఎన్నుకున్నటువంటి మానవుల్లో నుంచి ప్రవక్తలుగా ఎన్నుకోబడ్డ ఈ యొక్క ప్రవక్తల ద్వారాను మరియు గ్రంథాల ద్వారాను అల్లా సుమాతాల మానవులకి తెలియజేశానని చెప్తూ ఉన్నారు ఖురాన్లో. మరి ఈ యొక్క విషయాలని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు కూడా మనకి తెలియజేస్తున్నారు. ఈ యొక్క అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరు కారు, అషదున్ అల్లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరు కారు అని. అదేవిధంగా
మొహమ్మద్ రసూలల్లా, మొహమ్మద్ అనేటటువంటి ఆయన అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క భక్తుడు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని ప్రతి ముస్లిం కూడా చెప్తాం. మరి ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు అల్లా గురించి ఏదైతే చెప్పాలో ప్రజలకి అది అంతా చెప్పేశారు అల్హమ్దులిల్లా. ఇక దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క దైవ దౌత్య అంటే ప్రవక్త పదవిని దైవ దౌత్యం అని అంటాం. ఈ యొక్క దైవ దౌత్య పునాదులపై ఒక కొత్త సమాజ నిర్మాణం రూపకల్పన అమల్లోకి వచ్చేసింది. నేను ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపిస్తున్నాను అర్రహకుల్ మక్తంలో ఉంది వాక్యాలు. అంటే ఇప్పుడు ఓ ఆ మహత్కార్యం పూర్తి అయిపోయింది కాబట్టి ఓ అదృశ్యవాణి ఒక వహీ మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క మనోపలకంపై ఆయన ఈ ప్రపంచంలో జీవించి ఉండే కాలం దగ్గర పడుతుందనే సూచనలు ప్రస్ఫుటం చేయని ఆరంభించింది. అందుకేనేమో మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారు హజరత్ మువాజ్ బిన్ జబల్ రజిల్లా గారును హిజ్రీ శకం 10లో యమన్కు గవర్నర్గా చేసి పంపిస్తూ ఆ పదవికి సంబంధించిన సూచనలు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలకు తోడు హజరత్ మువాజ్ బిన్ జబల్ రజిల్లా గారితో ఇంకా మొహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే, ఓ మువాజ్, బహుశా నీవు నన్ను ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ కలుసుకోలేవేమో అని అనిపిస్తోంది అని అన్నారు. అల్లాహు అక్బర్. నా యొక్క ఈ యొక్క మస్జిద్, ఏదైతే మస్జిద్ నబవి ఉందో, మరియు నా యొక్క ఈ సమాధి మాత్రమే నీవు చూడగలవేమో అని చెప్పారు. హజరత్ మువాజ్ రజల్లా గారు దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ఈ పలుకులు విన్నంతనే ఆయన దుఃఖంతో బాధపడ్డారు. ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు, పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు. అల్లాహు అక్బర్. అసలు యథార్థం నిజం ఏమిటి అంటే, అల్లా సుబ్హాన తాలా తన ప్రవక్తకు ఈ అదృశ్యవాణి ద్వారా ఇస్లాం ధర్మ సందేశం వలన వసగబడిన సత్ఫలితాలు ఏమిటో చూపించదలిచాడు. ఈ దైవ సందేశ ప్రచారం కోసం, ఏ దైవ సందేశాన్ని ఇవ్వడం కోసం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు తన జీవితం మొత్తం కూడా ఎన్నైతే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించారో, మరి వాటి యొక్క ఫలితం ఎంత మహోజ్వలంగా ఉందో కళ్ళారా చూసే భాగ్యాన్ని ప్రసాదించారన్నమాట. ఇందుకోసం అల్లా ఓ సుముహూర్తాన్ని అరబ్బు తెగల ప్రతినిధి వర్గాలను ఓ సుముహూర్తాన్ని కూడా నిర్ణయించి తద్వారా హజ్ సందర్భంలో మక్కా పరిసరాలలో నివసించే అరబ్బు తెగల ప్రతినిధి వర్గాలను ఒక చోట సమావేశపరిచి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క బోధించిన ధార్మిక విషయాల జ్ఞానాన్ని వారు సముపార్జించడం కోసం ఏ అమానతు భారమైతే మొహమ్మద్ అస్లం గారి యొక్క బుద్ధ స్కందాలపై వేయబడిందో, ఇస్లాం అనే భారం ఏదైతే, ఈమాన్ అనే భారం ఏదైతే, తక్వా అనే భారం, అల్లా పట్ల అల్లా గురించి తెలుసుకుని ఏదైతే ఈ యొక్క ధర్మాన్ని మరి ఆయన పాటిస్తూ అల్లాని ఆరాధిస్తూ ఇతరులకు తెలియవలసిన బాధ్యత భారం ఏదైతే ఉందో, ఆ భుజస్కంధాలపై వేయబడిందో, దాన్ని ఇప్పుడు వీరు అంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, మోమిన్లు, ముస్లింలు మోయవలసి ఉంటుందని చెప్పడం కోసం దైవ సందేశాన్ని అందించడం ముస్లిం సమాజానికి మేలు చేకూర్చే హక్కును సజావుగా నిర్వర్తించడంలో మొహమ్మద్ అస్లం గారు ఎలాంటి లోటు రానివ్వకుండా ఆ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారు అని వారి నోటే సాక్ష్యం ఇప్పించవలసి ఉంది. ఈ దైవ నిర్ణయం ప్రకారమే దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఈ చారిత్రకమైన హజ్జే మబ్బూర్ అంటే దైవం మెచ్చిన హజ్జే మబ్బూర్ చేయవలసి ఉందని ప్రకటించగానే అరేబియా ద్వీపానికి చెందిన ముస్లిం జన సందోహం తండోపతండాలుగా వచ్చి ఆయన వెంట చేరారు. ప్రతి వ్యక్తి తాను మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారి వెంట వెళ్ళి ఆయన నాయకత్వంలో హజ్ చేయాలని ప్రతి వ్యక్తి పరితపిస్తూ ఉన్నారు. అది జిల్కాయిద నెల, ఇంకా 4 రోజులకు ముగుస్తుంది అనగా శనివారం రోజున ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు హజ్ కోసం బయలుదేరారు. మొహమ్మద్ అస్లం గారు తలపై నూనె వేసి మర్దించుకొని దువ్వుకున్నారు. తహబంద్ అంటే లుంగీ కట్టుకొని మేనిపై దుప్పటి కట్టుకున్నారు. కుర్బానీ పశువుల మెడలలో పట్టెడలు వేసి జోహర్ నమాజ్ చేసి హజ్ కోసం బయలుదేరారు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు.
అసర్ నమాజ్ ముందే జుల్ హులైఫా వాదీ లోయలోకి చేరుకొని అక్కడ ఆగి రెండు రకాతులు అసర్ నమాజ్ చేశారు. గుడారాలు వేసుకొని రాత్రంతా అక్కడనే గడిపారు. తెల్లవారిన తర్వాత ఆయన మొహమ్మద్ అస్లం గారు సహబా రజల్లా గారును, అంటే ఆయన యొక్క సహబాలో స్నేహితులందరితో మాట్లాడుతూ, రాత్రి నా ప్రభువు వద్ద నుంచి వచ్చేవాడు ఒకడొచ్చి, అంటే ఒక దైవదూత వచ్చి నాతో ఈ శుభమైన లోయలో నమాజు చేయమని, హజ్లో ఉమ్రా కూడా ఉంది అని ప్రకటించు అని చెప్పి వెళ్ళాడు అని అన్నారు. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా, హజ్లో ఉమ్రా కూడా ఉంది అని చెప్పి చెప్పడం జరిగిందంట. ఇక తర్వాత జొహర్ నమాజ్కు ముందే మొహమ్మద్ అస్లం గారు ఇహ్రామ్ కోసం గుసులు చేసుకున్నారు. హజరత్ ఆయిషా రజల్లా గారు మొహమ్మద్ అస్లం గారి యొక్క శరీరం మీద, తలపైన తన చేతులతో జరీరాతో కలిపిన కస్తూరి సువాసన గల పదార్థాన్ని, దాని తలకు గుబాలింపు అయిన తల పాపిటలో గడ్డంలో కానవచ్చేటట్లు పులిమారు ఆయిషా రజల్లా గారు. అల్లాహు అక్బర్. అయితే ఆ సువాసన పదార్థాన్ని ఆయన కడిగివేయకుండా అలాగే ఉంచేసుకున్నారు. ఆ తర్వాత తహబంద్ కట్టుకొని శరీరంపై ఓ దుప్పటిని కట్టుకొని లబ్బైక్ వాక్యాలను బిగ్గరగా పలికారు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు. బయటకు వచ్చి తన కస్వా, మొహమ్మద్ అస్లం గారి యొక్క ఒంటి పేరు కస్వా, ఈ యొక్క కస్వా అనే ఆడ ఒంటిపై ఎక్కి కూర్చున్నారు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు. అప్పుడు కూడా మరోసారి లబ్బైక్ పదాలని బిగ్గరగా చెప్పారు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు. అలా ఒంటిని ఎక్కి మొహమ్మద్ అస్లం గారు మైదానం వైపుకు వెళ్ళి అక్కడ కూడా లబ్బైక్ వాక్యాలని అందరికీ వినబడేటట్లు పలికారు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు. ఆ తర్వాత అక్కడి నుంచి పయనమై ఓ వారం తర్వాత పొద్దుగూకే సమయానికి మక్కా దాపుకు చేరుకున్నారు. అక్కడ మొహమ్మద్ అస్లం గారు జీతువాలో మకాం వేశారు. జీతువా అనే ప్రదేశంలో మకాం వేశారు. రాత్రి అక్కడనే గడిపి ఫజర్ నమాజ్ తర్వాత గుసులు స్నానం చేసి ఉదయాన్నే మక్కాలో ప్రవేశించారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అది హిజ్రీ శకం 10వ సంవత్సరం, జిల్హిజ్జా మాసం 4వ తేదీ, ఆదివారం రోజు. ప్రయాణ కాలంలో మొత్తం 8 రాత్రులు గడిచాయి. సరాసరి ప్రయాణానికి పట్టే కాలం అదే. నేరుగా మస్జిదే హారాం కాబా మస్జిద్కు చేరి, ఎక్కడైతే మనం ఇప్పుడు హజ్ ఉమ్రాలు చేస్తూ ఉన్నామో, ఎక్కడైతే తవాఫ్ చేస్తూ ఉన్నామో, ఏదైతే మస్జిదే మక్కా మస్జిద్ ఉందో సౌదీలో అరబ్లో, ఆ యొక్క కాబా మస్జిద్కి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చేరుకున్నారు. అక్కడకు చేరి ఆయన మొదట దైవ గృహమైనటువంటి ప్రపంచంలోని అల్లాహ్ యొక్క గృహమైనటువంటి ఈ యొక్క కాబా గృహానికి మరి తవాఫ్ చేశారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు. ఆ తర్వాత సఫా మర్వా ఈ రెండు కొండల మధ్య సయ్యి చేశారు. ఆయన మొహమ్మద్ అస్లం గారు హజ్ మరియు ఉమ్రాలు రెండిటికి సంబంధించిన ఇహ్రామ్ ఒకేసారి కట్టుకోవడం, హాది అంటే కుర్బానీ, హాది అంటే కుర్బానీ పశువులను వెంట తీసుకురావడం కూడా జరిగింది. కాబట్టి ఇహ్రామ్ వస్త్రాలను మాత్రం తీసివేయకుండానే అలానే ఉంచేసుకున్నారు. తవాఫ్ మరియు సయ్యి ఈ రెండింటిని ముగించుకొని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఎగువ మక్కాలో హజూన్ అనే ప్రదేశంలో అక్కడ విడిది చేశారు. అయితే హజ్ తవాఫ్ తప్ప మరే తవాఫ్ ఆయన చేయలేదు. దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు వెంట వచ్చిన ఏ సహబాలు అయితే తమ వెంట హాజీ తీసుకురాలేకపోయారో వారికి మొహమ్మద్ అస్లం గారు తమ ఇహ్రామ్ను ఉమ్రా ఇహ్రామ్గా మార్చుకోమ్మని, కాబా గృహం తవాఫ్ మరియు సఫా మర్వాల నడుమ సయ్యి చేసిన తర్వాత వాటిని తీసేసి పూర్తిగా హలాల్ కమ్మని ఆదేశం ఇచ్చారు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు. మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారు స్వయంగా ఇహ్రామ్ దుస్తులను తీసివేసి హలాల్ కానందున సహబాలు కొంత ఇరుకున పడ్డారు. అది చూసిన ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు వారితోటి, నాకు ఇప్పుడు తెలిసిన విషయం ముందే తెలిసి ఉంటే నేను అసలు హాజీ తెచ్చేవాడిని కాదు, మీతో పాటే హలాల్ అయి ఉండేవాడిని,
అని అనగా సహాబా రజల్లా గారు ఆయన ఆదేశాలను శిరసావహించారు. అంటే ఎవరి వద్ద హాది పశువు లేదో వారు హలాల్ అయిపోయారు. హలాల్ కావడం అంటే ఇహ్రామ్ కట్టుకున్న తర్వాత కొన్ని ధర్మసమ్మతమైన విషయాలు ఇహ్రామ్ వదిలినంత వరకు హారాం అవుతాయి. ఇహ్రామ్ వదిలిన తర్వాత తిరిగి అవి ధర్మసమ్మతం అయిపోతాయి అని దాని యొక్క అర్థం ఇహ్రామ్ అయిపోయిన తర్వాత. ఇకపోతే 8 జుల్హిజ్జా తేదీన తర్వియా రోజున మహాప్రవక్త మహమ్మద్ సల్లం గారు మీనాకు వెళ్ళారు. అక్కడ మహమ్మద్ సల్లం గారు జుల్హిజ్జా 9 తేదీ ఉదయం వరకు అక్కడే విడుదల చేశారు. జొహర్ మరియు అస్ర్ మరియు మగ్రిబ్ మరియు ఇషా మరియు ఫజర్ నమాజులు 5 పూటలు అక్కడనే చేశారు ప్రవక్త మహమ్మద్ సల్లం గారు మీనాలో. ఇక తర్వాత సూర్యోదయం అయ్యే వరకు ఆగి అరఫాకు బయలుదేరారు. అక్కడికి చేరేటప్పటికి మహమ్మద్ సల్లం గారి కోసం వాదియే నిమ్రాలో గుడారం సిద్ధపరచబడి ఉంది. పగలంతా మహమ్మద్ సల్లం గారు ఆ గుడారంలోనే ఉండిపోయారు. సూర్యుడు పడమటి దిక్కున వాలిన తర్వాత మహమ్మద్ సల్లం గారు ఆదేశం మేరకు కస్వాపై, అంటే మహమ్మద్ సల్లం గారి ఒంటిపైన కస్వా ఒంటిపైన ఖజావా కట్టబడింది. దాని పైన ఎక్కి జత్ అనే బత్న లోయలోకి, ఏ లోయ బత్న అనే లోయలోనికి అక్కడికి వెళ్ళారు మహమ్మద్ సల్లం గారు. అప్పుడు ఆయన చుట్టూ 124,000 లేదా 144,000 మంది చేరారు. ఎంతమంది? 120,000 అని ఒక హదీసుల్లో, 140,000 అని ఇంకా కొన్ని ఆధారాలు దొరుకుతూ ఉంటాయి. ఇంతమంది పబ్లికు ఆనాడు ప్రవక్త మహమ్మద్ సల్లం గారి యొక్క హజ్ ఆ యొక్క సందర్భంలో మహమ్మద్ సల్లం గారి యొక్క మాటలు, ఆయన యొక్క చివరి ప్రసంగం, ఆయన యొక్క బోధనలు విందామని ప్రవక్త మహమ్మద్ సల్లం గారి వద్ద చేరారు. మహాప్రవక్త మహమ్మద్ సల్లం గారు వారి నడుమున నిలుచుని ఒక సమగ్రమైన ప్రసంగం చేస్తూ ఏమన్నారు అంటే, అల్లాహు అక్బర్, ఓ ప్రజలారా, నా మాటలను ఆలకించండి. ఎందుకంటే ఈ సంవత్సరం తర్వాత ఈ ప్రదేశంలో మీరు నన్ను ఇంకెప్పుడు కలుసుకోలేరు. అల్లాహు అక్బర్, ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇవి ప్రవక్త మహమ్మద్ సల్లం గారి యొక్క మాటలు. ప్రజలారా, నా మాటలను ఆలకించండి, ఎందుకంటే ఈ సంవత్సరం తర్వాత ఈ ప్రదేశంలో మీరు నన్ను ఇంకెప్పుడు కలుసుకోలేరు. అల్లాహు అక్బర్. ఈ గడుస్తున్న నెల ఏదైతే ఉందో మరియు ఈ నగరం యొక్క పవిత్రతల మీ ప్రాణం మీ సంపద కూడా పరస్పరం ఒకరిపై ఒకరికి అంతే పవిత్రమైనది మరియు నిషిద్ధమైనది. బాగా వినండి, అజ్ఞానకాలం నాటి ప్రతీది నా కాళ్ళ కింద నలిపివేయబడింది. అజ్ఞానకాలంలో జరిగిన హత్యల రక్త పరిహారం కూడా అంతం చేయబడింది. మనలో మొట్టమొదటి వ్యక్తి రక్త పరిహారం దేన్నైతే నేను అంతమొందిస్తున్నానో అదే రబియా బిన్ హారిస్ కుమారునిది. ఈ పిల్లవాణ్ణి బను సాద్లో పాలు త్రాగడానికి వదిలినప్పుడు హుజైల్ వంశానికి చెందిన వారు అతన్ని హతమార్చారు. అజ్ఞానకాలం నాటి వడ్డీ ఫైనాన్స్ సూదు ఏదైతే ఉందో ఆ యొక్క అజ్ఞానకాలం నాటి యొక్క వడ్డీని కూడా అంతం చేస్తున్నాను అని అన్నారు. ఇంకా ఖురాన్లో ఏమైనా ఉంది 2 సూరాలో, ఎవరైతే వడ్డీని వదలలేదో వారు అల్లాతోటి మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితోటి యుద్ధానికి సిద్ధం కండి అని ఉంది. మరి ఇంకా ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఏమన్నారు, అజ్ఞానకాలం నాటి వడ్డీని కూడా అంతం చేస్తున్నాను అని అన్నారు. మన వడ్డీలో మొదటి ఏ వడ్డీనైతే నేను అంతం చేస్తున్నానో అది అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ గారి వడ్డీ అని ప్రవక్త మహమ్మద్ సల్లం గారు చెప్పారు. ఇప్పుడు ఈ వడ్డీ అంతా కూడా ఇక లేనట్లే అని చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పారు అయితే, స్త్రీల విషయంలో అల్లాకు భయపడండి అని చెప్పారు. ఎందుకంటే వారిని మీరు అల్లా అమానత్గా పొందినవారు. అల్లాహు అక్బర్. అల్లా యొక్క అమానత్ ఈ యొక్క స్త్రీలు అని చెప్పడం జరిగింది.
అంటే స్త్రీలకు ఎంత గౌరవం, స్త్రీలకు ఎంత హోదా, స్త్రీలను ఎంత పవిత్రంగా చూడాలో ఇక్కడ చెప్పడం జరిగింది. అల్లా వచనం ద్వారా మీకోసం వారు ధర్మసమ్మతం అయిన వారు, మీకు ఇష్టం కాని వారిని ఎవ్వరిని మీ వారు మీ పడకలపైకి రాకుండా ఉంచాలి, అది మీ హక్కు. వారే గనక అలా చేస్తే మీరు వారిని దండించవచ్చు, అయితే వారిని తీవ్రమైన దండనకు గురి చేయకూడదు. ప్రసిద్ధ రీతిలో వారికి తిండి బట్ట అందించడం అనేది మీపై వారికి ఉన్న హక్కు. స్త్రీలకు తిండి బట్ట ఆహారం రక్షణ ఇవన్నీ కూడా కల్పించాలి. ఇవి మగవారిపై ఉన్నటువంటి హక్కులని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. ఇంకా మీకోసం దేన్నైతే నేను వదిలిపెడుతున్నానో దాన్ని మీరు గనక దృఢంగా పట్టుకుని ఉంటే ఇక మీదట మీరు ఏమాత్రం మార్గాన్ని తప్పలేరు. అదే అల్లా గ్రంథం, అల్లాహు అక్బర్. మీరందరూ కూడా అల్లా గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి, ఖురాన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఈ ఖురాన్ని గట్టిగా పట్టుకుంటే అందరూ ఒక్కటిగా ఉంటారు అని చెప్పడం జరిగింది. ఖురాన్ని వదిలేస్తే ఏం జరుగుతుంది? రకరకాల ఖురాన్ని ఈరోజు మనం ఖురాన్ చదువుతున్నారు చాలామంది అరబ్బీలు, కానీ దాని యొక్క అర్థం మనకి తెలియట్లేదు, లేదా అర్థంతో మనం చదవట్లేదు. ఏమవుతుంది? ఎవరెవరో ఇష్టం వచ్చినట్లు ఎవరెవరో ఏదేదో బయాన్లు ఇస్తున్నారు, రకరకాల ముక్కలుగా చెక్కలుగా. ఒక్క మనందరం అల్లాహనే పూజిస్తున్నాం, అల్లాహనే ఆరాధిస్తున్నాం, అల్లాహకే నమాజ్ చేస్తున్నాం. మనం చేసే హజ్జులు కానీ, ఉమ్రాలు కానీ, ఉపవాసాలు కానీ, సదకా ఖైరాతులు కానీ, జకాతులు కానీ, నమాజులు కానీ, దువాలు కానీ, అన్నీ కూడా అల్లాహకే సొంతం. కానీ మనందరం రకరకాల జమాతులుగా, రకరకాల ముక్కలుగా విడిపోయి ఉన్నాం. మనందరం రోజు కనిపిస్తూనే ఉన్నాం, అందరం ముస్లింలే ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, అటు తిరుగుతున్నాం, ఇటు తిరుగుతున్నాం, కానీ సలాములు కూడా చెప్పుకోవట్లేదు. వాళ్ళు వేరే జమాత్, వీళ్ళు వేరే జమాత్, మేమెందుకు వాళ్ళకి సలాం చేయాలన్నట్టుగా, అసలు ఎవరు వీళ్ళకి మాకు సంబంధమే లేదు అన్నట్లుగా. మనం మరి గడ్డాలు టోపీలు పెట్టుకున్న వారు కూడా అటు ఇటు వెళ్తూ కూడా సలాం చేయటం ఏమైపోయిందో, ఎడిపోతున్నామో తెలియదు. కానీ ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారో చూడండి. మీరందరూ ఖురాన్ని గట్టిగా పట్టుకోండి, అందరూ కూడా ఖురాన్ని చదవండి. ఖురాన్ మీ యొక్క తీర్పులు, చట్టం, న్యాయం, ధర్మం, ప్రతి విషయానికి కూడా ఖురాన్ని చూడమని చెప్పడం జరిగింది. న్యాయం కోసం, తీర్పుల కోసం కూడా ఖురాన్ని చూడటం జరిగింది, చూడండి అని చెప్పడం జరిగింది. మనం ఈరోజు ఈ యొక్క ఖురాన్ను వదిలేసి, ఈ యొక్క ఖురాన్ను వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్తున్నాం మనం. మన సమస్యల కోసం, తీర్పుల కోసం మనం ఎటు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం? ఖురాన్ని గురించి తెలియని వారి కోసం, ఖురాన్ గురించి ఇష్టం లేని వారు, ఇస్లాం గురించి తెలియని వారు, ఇస్లాం అంటే ఇష్టం లేని వారు, ముస్లింలు అంటే ఏంటో తెలియని వారు, ముస్లింలు అంటే ఇష్టం లేని వారు, అటువంటి వారి దగ్గర వెళ్ళి మరి ఎలా మనం, మరి అది ఏ విధంగా దైవ నిర్ణయానికి అనుగుణంగా మనం తీర్పులు తీసుకుంటున్నామా, దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా మనం తీర్పులు తీసుకుంటున్నామా? అసలు మనం జీవించాలి అని అంటే ఎలా జీవించాలి, ఎలా ఉండాలి? మరి అల్లా సుబ్హానతల ఖురాన్లో ఏ విధంగా చెప్పాడు? ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ మొహమ్మద్ రసూలుల్లా అని చెప్పిన తర్వాత ఇక మన విషయంలో ఏదైనా సరే ఖురాన్లో ఉన్న ప్రకారం జీవించడం కోసం ప్రయత్నించాలి అని ఇక్కడ అల్లా సుబ్హానతల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని మీరందరూ కనుక కలిసి పట్టుకోండి, ఇంకా అలా చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు, మిమ్మల్ని ఎవ్వరిని తెంచలేరు, తెంపలేరు, తెప్పలేరు అని. ఇంకా మీకోసం దేన్నైతే నేను వదిలిపెట్టి వెళ్తున్నానో, ఇచ్చి వెళ్తున్నానో, ఆ యొక్క ఖురాన్ని కనుక దృఢంగా పట్టుకొని ఉంటే కనుక ఇక మీదట మీరు ఏ మాత్రం కూడా మార్గాన్ని తప్పలేరు, ఏ మాత్రం కూడా మార్గం తప్పలేరు అని అల్లా సుబ్హానహు తాలా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చివరి ప్రసంగంలో హజ్జతుల్ విదా సమయంలో అల్లాహు అక్బర్. ప్రజలారా గుర్తుంచుకోండి, నా తర్వాత మరి ఏ ప్రవక్త ఇంకా ఉండడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఖురాన్లో చెప్పడం జరిగింది ఈసా మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు రెండవ రకడ్లో వస్తారు, కానీ వచ్చినా కూడా ఆయన కూడా ఖురాన్నే ఫాలో అవటం, ఖురాన్ ప్రకారమే జీవించడం జరుగుతుంది అని ఈ విషయాన్ని ఖురాన్లో చెప్పడం జరిగింది. అందుకే ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అది కూడా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది, హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తున్నారు ఏమని, ప్రజలారా గుర్తుంచుకోండి, నా తర్వాత మరే ప్రవక్త ఉండడు, అలాగే మీ తర్వాత మరే సమాజము లేదు, మీ తర్వాత ఇంకొక సమాజం, ఇంకొక జాతి అనేది లేదు. ఇప్పటివరకు ఎన్నో జాతులు వచ్చాయి పోయాయి, కానీ ఇప్పుడు మీ తర్వాత ఇంకొక జాతి అనేది లేదు. అంటే ఇక మీ తర్వాత ప్రళయమే ఉంది అని, ప్రళయ దినమే ఉంది అని అల్లాహు అక్బర్ ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు.
కాబట్టి మీరు మీ ప్రభువును ఆరాధించండి, మీరు మీ సృష్టికర్తని ఆరాధించండి, మీరు మీ సృష్టికర్త అయిన అల్లాను గుర్తించండి, ఆయన్నే ఆరాధించండి, ఆయన సృష్టించిన వాటిని కాదు ఆయన్నే మాత్రమే ఆరాధించండి అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్తూ ఉన్నారు. ఐదు పూటల ప్రతిరోజు, ఒక జుమ్మా రోజు నమాజ్ కాదు, ఒక రంజాన్కి కాదు, ఒక బక్రీద్ రోజు కాదు, పండగ నమాజులు కాదు, ప్రతిరోజు కూడా ఐదు నమాజుల గురించి చెప్తున్నారు ఇక్కడ. మీరు ప్రతిరోజు ఐదు నమాజులు చేయండి. అల్లాహు అక్బర్. ఇక రంజాన్ మాసంలో రోజా ఉపవాసం ఖచ్చితంగా ఉండండి అని చెప్తున్నారు. రంజాన్ మాసం ఉపవాసం ఎంత గొప్పదో అల్లాహు అక్బర్. ఎంతమంది ఈ యొక్క ఉపవాసాన్ని ఎంతమంది ముస్లింలు విడిచిపెడుతున్నారో ఈనాడు మీరు చూస్తే ఉంటారు, చూస్తూనే ఉండుంటారు. ఇక్కడ చెప్తున్నారు, ఖురాన్లో కూడా ఉంది, ప్రాణంతో ఉన్న ప్రతి ముస్లిం కూడా, ప్రాణంతో ఉన్న ప్రతి విశ్వాసి కూడా రంజాన్ నెలలో ఉపవాసం ఉండాలి. ఉపవాసం లేకపోతే ఏం చేయాలి, దాని తర్వాత వాళ్ళు ఎలా పాటించాలి, ఉండలేనటువంటి పరిస్థితి ఉన్నవారికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చెప్పాడు, ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పబడ్డాయి. కానీ మీరు వాటికంటే కూడా ఉత్తమమైనది ఉపవాసం ఉండటమే ఉత్తమమైనది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది. దీనినే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మీరు ప్రతిరోజు ఐదు నమాజులు చేయండి మరియు రంజాన్ నెల మొత్తం ఉపవాసం ఉండండి అని చెప్తూ ఉన్నారు. ఇంకా మనస్ఫూర్తిగా జకాత్ చెల్లించండి అని చెప్తున్నారు. పిసినారితనం చేయొద్దని చెప్తున్నారు. మనస్ఫూర్తిగా జకాత్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఎవరికైతే దేవుడు సంపాదించే భాగ్యాన్ని ఇచ్చాడో, ఎవరికైతే సంపదని మరి ఎవరికైతేనే అధికారాన్ని, ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ యొక్క ఓర్పుని ఇచ్చాడో, ఈ యొక్క జకాత్ చెల్లించే భాగ్యాన్ని ఇచ్చాడో, వారు ఖచ్చితంగా జకాత్ చెల్లించాలి. జకాత్ ఎవరికి చెల్లించాలి, ఎలా చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి, చెల్లిస్తే ఏంటి, చెల్లించకపోతే ఏంటి, ఇది ప్రతి విషయం కూడా ఖురాన్లో చెప్పబడింది, హదీసులో కూడా చెప్పబడింది. ఇక మీలో మనస్ఫూర్తిగా జకాత్ చెల్లించండి, మనస్ఫూర్తిగా. అదేవిధంగా మీ ప్రభువు గృహమైనటువంటి కాబా యొక్క గృహానికి హజ్ కంపల్సరీ. ఎవరికైతే అల్లా స్తోమత ఇచ్చాడో వారు ఖచ్చితంగా హజ్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. ఈనాడు హజ్ చేసే స్తోమత ఉండి కూడా, హజ్ చేసి వెళ్ళి వచ్చే డబ్బులు ఉన్నా కూడా మనలో ఎంతమంది ముస్లింలు హజ్ పట్టించుకోవట్లేదు, ఒక్కసారి ఆలోచించండి. మరియు మీ పాలకులను విధేయించండి. మీలో మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మీ రాజ్యంలో, మీ దేశంలో, మీ కంట్రీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులని, పెద్దలని, అమీర్లని, సదర్లని గౌరవించండి, వారు చెప్పే మాట వినండి అని చెప్పడం జరిగింది. అలా చేస్తే మీ ప్రభువు యొక్క స్వర్గంలో ఇవన్నీ చేస్తే, ప్రతిరోజు నమాజులు, రంజాన్ నెల మొత్తం ఉపవాసం, మరియు మనస్ఫూర్తిగా జకాత్, మరియు హజ్, మరియు మన యొక్క సర్దారులకి విధేయత గౌరవం చూపిస్తే, మీరు ఇవి చేస్తే కనుక స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అల్లాహు అక్బర్. ఇంకా ఏం చెప్పారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క చివరి ప్రసంగంలో, హజ్జతుల్ విదాలో? ఇంకా నా గురించి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించడం జరుగుతుంది, నా గురించి అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది, అప్పుడు మీరు ఏమంటారు? దానికి సహబార జల్లా గారు, మీరు ధర్మాన్ని మాకు అందించారు, సందేశ ప్రచారం చేశారు, ఎంత మేలు చేయాలో అంత మేలు చేసి దాని హక్కును నిర్వర్తించారు అన్నారు. అప్పుడు ఎవరో సహాబాలు, నా గురించి మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు అంటే, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్త ఎన్నుకున్నాడు, ఖురాన్ని మరియు హదీసులను అల్లా సుబ్హానహు వతాలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు అందజేసి చేశారు, దాన్ని ఖచ్చితంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు ఈ యొక్క ఖురాన్ని మాకు అందజేశారు, ఈ యొక్క ధర్మం గురించి మాకు చెప్పారు, ఇస్లాం గురించి మాకు తెలియజేశారు, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, మంచి చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ అంటే ఏంటో మాకు నేర్పారు, మాకు తెలియజేశారు, ఆయన ఒక ప్రవక్త, ఆయన అల్లా యొక్క దాసుడు అని మేము సాక్ష్యమిస్తాం, సాక్ష్యమిస్తున్నామని